అంటే పదవులలో ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది శాశ్వతం అనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు సరైన సమయానికి ఖచ్చితంగా ఒక మంచి తీర్పు ఇస్తారు, బుద్ధి చెప్తారనే నమ్మకం, ఒక ఆశ ప్రజాస్వామ్యవాదిగా ప్రతి జన సైనికుడికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయ సాధన కోసం ప్రజల కోసం ఏమాత్రం స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిపైన ఈ విధంగా నిందలు వేసి లేనిపోయిన ప్రచారాలు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తే మీకు ఆనందం వస్తుందంటే చేసుకోండి, కానీ రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మీరు గౌరవంగా ప్రవర్తించి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని మీరు రెస్పెక్ట్ చేస్తే భవిష్యత్తులో మీకు మంచిదే, అది గుర్తుపెట్టుకోండి. వారాహియాత్ర తేదీలు త్వరలో ప్రకటిస్తామండి, కానీ ఖచ్చితంగా వారాహి విజయయాత్ర 4వ విడత కృష్ణా జిల్లాలో చేపట్టబోతున్నాం. మా పార్టీ అధ్యక్షులు అందుకు ఆదేశాలు ఆల్రెడీ జారీ చేశారు. క్షేత్రస్థాయిలో మా టీమ్స్ పర్యటిస్తున్నాయి. రూట్ మ్యాప్స్ అవి ఫైనల్ అయినాక మీకు తేదీలతో సహా అన్ని వివరాలు అందిస్తాం. నేను కూడా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆ విధంగానే చూస్తున్నానండి. ఎందుకంటే ఎన్ని కేసులు పెట్టుకుని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తారో చేయండి, అది సహజం కదా. ఇది కేవలం రాజకీయ కక్షతో చేస్తున్న కార్యక్రమం ఇది. మీకు నిజాయితీ ఉండుంటే దీంట్లో 4.5 సంవత్సరాల క్రితమే కార్యక్రమాలు చేసుకుంటూ మీరు ముందుకు వచ్చేవాళ్ళు కదా. ఇది కేవలం ఎలక్షన్కి దగ్గర అవుతుంది కాబట్టి వ్యక్తిగతంగా ఆయన్ని డ్యామేజ్ చేయాలి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలి అనే కోణంతో వీళ్ళు చేస్తున్నారు తప్ప వీళ్ళలో నిజాయితీ ఎక్కడ ఉంది చెప్పండి. మరి మీలో నిజాయితీ ఉంటే అసలు ఇన్ని భూ కబ్జాలు ఏంటి, మన ప్రకృతి ఇచ్చిన మన వనరులు ఏ విధంగా దోపిడీ చేశారు, వాటి గురించి ఎవరు మాట్లాడకూడదు, వాటి గురించి ఎక్కడైనా కేసులు పెట్టారా, ఇంత లూటీ జరుగుతుంటే ఇన్ని రోజుల నుంచి ఎక్కడైనా కేసులు పెట్టారా, వైఎస్ఆర్సీపీ నాయకులు వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర బలవంతంగా భూములు లాక్కుంటే ఎక్కడైనా కేసులు పెట్టారా, క్రిస్టియన్ సొసైటీల భూముల్ని వాళ్ళ సొంత ఎంపీ ఈ రోజులు తీసేసుకుని డెవలప్మెంట్కి ఆయన అద్భుతంగా విశాఖపట్నంలో చేసుకుంటే ఎవరైనా దాని గురించి అడ్డుకున్నారా, 100 కోట్ల దుర్వినియోగం అయిపోతుంటే వాటి గురించి కేసులు ఎక్కడ పెట్టారు చెప్పండి. నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, సమయం అంతా వృధా చేశారు. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే 4.5 సంవత్సరాలు నెగిటివ్ ఆలోచనలతో ఏది చేసినా నెగిటివ్ కోణంత చేసి వీళ్ళు మన రాష్ట్రానికి నష్టం కలిగించారు. అదే మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటే ఈ సమయాన్ని ఈ పార్టీకి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగేవాళ్ళు, బిడ్డలకి భవిష్యత్తు లేకుండా రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా ఒక్క పరిశ్రమను కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో పరిపాలించాలి 4.5 సంవత్సరాలు. ఈయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఈయన వల్ల మనకి పెట్టుబడులు వస్తాయని జనం ఆశించారు, కానీ దానికి విడ్డూరంగా వీళ్ళ ప్రవర్తన చూసి ప్రతి ఒక్కరు కూడా సర్దుకుని ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. అదే బాధాకరమైన విషయం. కక్షగట్టి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి బలవంతంగా డబ్బులు వసూలు చేసి బలవంతంగా భూములు లాక్కొని బలవంతంగా ఇసుక దోపిడీ చేసి లిక్కర్ స్కామ్లు చేసి వీళ్ళ ఈ రోజులు మాట్లాడేది ఏం అర్హత ఉంది వీళ్ళకి మాట్లాడడానికి? ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్లు పదే పదే మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళు కూడా తెరవేసి చూసుకోండి మీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో. దేన్ని సమర్థిస్తున్నారు వీళ్ళు? ధైర్యంగా రండి ప్రజల ముందు. అసలు ఏ ఎలక్షన్ అయినా మీరు చేయించారా? స్థానిక సంస్థల్లో మీరు నిజాయితీగా ఎలక్షన్ జరిగేటట్టు చేశారా? ఈ ఎలక్షన్లో కూడా ఇప్పటి నుంచే కావాలని భయపెట్టించి కేసులు పెట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకుల్ని భయపెట్టించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రక్రియ అది. జనసేన పార్టీ మాత్రం బెదరదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము వీటన్నింటినీ ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ప్రజలే అంతిమంగా అద్భుతమైన తీర్పు ఇస్తారని నమ్మకం మాలో ఉంది.